అటు ఆశ్రయించారు తల్లి షర్మిల పైన కూడా ఆయన మెన్షన్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు తాజాగా అన్న చేసిన వ్యాఖ్యలు గాను షర్మిల స్పందించింది బహిరంగంగా లేఖను విడుదల చేసింది మూడు పేజీలతో కూడినటువంటి లేఖను విడుదల చేసింది సో ఇప్పుడు ఈ విషయం అటు ఏపీ రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారింది వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపక వ్యవహారం పైన రచ్చకెక్కిందనే విషయంలో తెర వచ్చింది దీంట్లో చాలా కీలకంగా పలువురు పేర్లను కూడా మెన్షన్ వైఎస్ షర్మిల ఒకసారి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం మూడు పేజీల బహిరంగ లేఖని షర్మిల విడుదల చేసింది మన డీటెయిల్స్ బహిరంగ లేఖ ఇక షర్మిల రాసిన లేఖను మనం ఇన్ డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం ఈ రోజు పొద్దున సాక్షి పేపర్ చూశారు సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది కాబట్టి ఏదైనా నమ్మించగలడు అయినా వైఎస్ వైఎస్ఆర్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది అమ్మ వైఎస్ విజయమ్మ గారు నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక పుస్తకం రాశారు అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు రాజశేఖర రెడ్డి గారికి లోకం అంతా ఒక ఎత్తు అయితే తన బిడ్డ షర్మిల ఒకేత్తు అని రాశారు నాన్నకు నేనంటే ప్రాణం నాన్న నన్ను ఎప్పుడు ఆడపిల్లలా కాదు అని ఆడపిల్ల కదా అని చిన్న చేసి తక్కువ చేసో చూడలేదు నాన్న బ్రతికి ఉన్నని రోజులు ఒకే మాట అనేవారు నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమాన వాటా ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో కూడా కుటుంబ వ్యాపారాలే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యత్యాసం కాకుండా షర్మలకి వ్యత్యాసం కాకుండా ఆ ఇద్దరు పిల్లలకి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు మనవరాలందరూ కూడా ఒకే రకమైనటువంటి ఆస్తి పంపకాలు ఉండాలన్నట్టుగా ఆయన చెప్పారంటగా ఇక్కడ శర్మల మెన్షన్ చేసింది ఇక ఉన్న అన్ని కుటుంబ వ్యాపారులకు జగన్ గారు జగన్ జగన్ గారు గార్డియన్ మాత్రమే అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఇది రాజశేఖర రెడ్డి గారు మెండెంట్ వైఎస్ఆర్ ఈ ఉద్దేశాన్ని ఆయన బిడ్డల పైన మాకు ఆయన భార్యకు సన్నిహితులందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెండెంట్ ఇది ఆయన దృఢ నిశ్చయంతో తీసుకున్న నిర్ణయం ఇది ఇది మాతో పాటుగా తల్లి విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇతరులకు కూడా తెలుసు ఆ ఇద్దరు మెన్షన్ చేసినది ఏంటంటే కేవిపి రామచంద్రరావు పేరు మెన్షన్ చేశారు శర్మల ఇక్కడ వైవి సుబ్బారెడ్డి పేరు మెన్షన్ చేశారు విజయసాయి పేరు కూడా మెన్షన్ చేశారు అందరికి కూడా ఈ విషయం పైన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమానమైనటువంటి వాటా ఇవ్వాలనే విషయం వీళ్ళందరికీ కూడా తెలుసు ఆయన ఒక నిశ్చయం తీసుకున్నారని చెప్పి షర్మిల మెన్షన్ చేశారు ఇక నాన్న బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో సరస్వతి అయినా భారతీయ సిమెంట్స్ అయినా సాక్షి మీడియా క్లాసిక్ రియాలిటీ యలహంకా ప్రాపర్టీ ఇలాంటివి ఏమైనా నలుగురు బిడ్డలకు సమాన వాటా ఉండాలన్నది వైఎస్ఆర్ మ్యాండెట్ ఒక సండూరు మినహాయించి రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేరు వైఎస్ఆర్ హఠాత్తుగా వర్ణించారు ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేరు ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సినటువంటి ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు మాకు ఎటువంటి ఆస్తి పంపకాలు జరగలేరు వైఎస్ఆర్ బ్రతుకున్నప్పుడు కూడా ఎటువంటి ఆస్తి పంపకాల విషయాలు తెరమిలికి రాలేదు ఇప్పటి వరకు న్యాయంగా నాకు ఏ ఆస్తి లేదు అన్నట్టుగా షర్మిల ఈ లెటర్ మెన్షన్ చేశారు ఇక స్వార్జితం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్టుగా కాదు ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు నీకు ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచడం అంటే సో తన నాన్నగారి పేరునటువంటి ఒక చిన్న భాగంలో తనకేదో రాసి ఇస్తే అదే పూర్తిగా ఆస్తి పంపకాలన్నట్టుగా చెప్తున్నారు అది ఆస్తి పంపకం కానే కాదు ఒకవేళ కనుక మా నాన్న ఆ రోజే ఇదిగో నీకు ఇచ్చే ఆస్తి ఇది మాత్రమే ఇంతే ఇస్తా అన్నట్టుగా కనుక మెన్షన్ చేస్తే నేను అడిగేవాడిని కాదంటూ కూడా ఆవిడ ఈ లెటర్లో మెన్షన్ చేశారు ఇక నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం ఇవన్నీ కుటుంబ ఆస్తులే కనుక రెడ్డి గారు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలనుకున్నారు కాబట్టే ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు వీళ్ళు పెట్టిన హింసలకు ఇక్కడ మనం హైలైట్గా చూడాల్సిన అంశం ఏంటంటే తనకు వ్యక్తిగతంగా ఈ ఆస్తులపైన మోజు లేదు కానీ వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు ఆస్తులపైన మోజు లేరు వీళ్ళు పెట్టినటువంటి హింసలకి ఆస్తులు కావాలనే కోరిక కూడా లేదన్నట్టుగా చెప్తున్నారు మరి ఇక్కడ వీళ్ళు అని మెన్షన్ చేసిన అంశానికి గాను వీళ్ళు అంటే ఎవరిని ఉద్దేశించి అక్కడ మాట్లాడిందో షర్మిల మన చాలా క్లియర్గా లెటర్ ద్వారా అర్థమవుతోంది ఇక కేవలం నా బిడ్డలకు ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర రెడ్డి గారి అభిమతం కనుక ఈ రోజు వరకు కూడా అమ్మైనా నేనైనా తప్పన పడుతున్నాం ఇప్పటి వరకు అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుంది వీలను ఇన్ ద సెన్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తర్వాత తన షర్మిల వాళ్ళ వదిన భారతిని అడిగి ఉంటుంది అమ్మ వెయ్యిసార్లు అడిగి ఉంటుంది వందల కొలది లేఖలు కూడా రాసి ఉంటుంది అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇక చివరిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పదేళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే అవి నా ఇబ్బందులు అనుకొని నా శక్తికి మించిన సహాయం చేశాను తోడబుట్టిన వాడి కోసం నా బిడ్డల్ని సైతం పక్కన పెట్టి ఆయన్ను ఆయన పార్టీని ఏ స్వార్థం లేకుండా నా భుజాల మీద మోశాను ఆ పదేళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో ఏమో కానీ నన్ను బాగానే చూశారు పెద్ద కూతురు అన్నారు ఆ పదేలు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్లుగానే గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానమన్నట్టుగానే వ్యవహరించారు ఆ పదేళ్లలో రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చారనేది ఇందులో భాగంగానే ఆ పదేలు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ కంపెనీల్లోని డివిడెండ్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ రెండు వందల కోట్ల రూపాయలు సో వాళ్ళు చేసింది ఉపకారం కాదు ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్ లో సగం వాటా ఇవ్వడం జరిగింది అది కూడా అప్పుగా చూపించారంటూ శర్మల మొదటి పేజీ రెండో పేజీ విషయానికి వస్తే ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సీఎం అయిన వెంటనే జగన్ గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు సో పదేనున్న అవసరం వచ్చింది ఒక అన్నగా తను ఇబ్బంది పడ్డని రోజులు కూడా తోడబుట్టువుగా నేను చాలా నా శక్తికి మించి సహాయం చేశాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన గుర్తుపట్టలినంతగా మారిపోయారంటూ షర్మిల ఇక్కడ మెన్షన్ చేశారు ఇక చిన్న చూపు చూడడమే కాకుండా సీఎం నెల రోజులకే విడిపోదామని ఇజ్రాయెల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు ఇందుకు అమ్మ నేను వద్దని చెప్పాం లేదు ససే విడిపోవాల్సిందే అని పట్టుబట్టాడు తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకున్నామని విజయవాడకు రమ్మన్నారు విజయవాడకు వచ్చాక భారతీయ సిమెంట్స్ సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగాను నేను అరవై శాతం తీసుకుంటా నీకు నలభై ఇస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అయితే అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే ఐదు శాతమో ఎక్కువ తీసుకో లేదంటే పది శాతం ఎక్కువ తీసుకో కానీ ఇరవై శాతం ఎక్కువ కావాలని అడగడం ఏంటని అన్యాయంగా అనిపిస్తాను అమ్మ చెప్పింది సాక్షి భారతీ సిమెంట్స్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ వాటాలకు సంబంధించిన పంపకాల్లో షర్మిల సాక్షి భారతి సిమెంట్స్ లో ఎక్కువ వాటా కావాలని ఆయన అడిగాడనట్టుగా మెన్షన్ చేసింది సో ఇది అన్యాయం అంటూ తన తల్లి విజయమ్మ ఆ విజయవాడలో జరిగిన మీటింగ్ లో స్వయంగా కొడుకు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా శర్మల మెన్షన్ చేశారు ఇందులో కానీ అయినా ఇంతే అని బుల్డోస్ చేసుకొచ్చాడు ఇంతే ఇస్తా ఇక ఇటు ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా ఆయన కరాఖండే చెప్పుకొచ్చారట ఇక తర్వాత అర్ధ గంటలో ఈ ఆస్తులు నీకు ఈ ఆస్తులు నాకని తేలిపోయింది వ్యవహారం కొలిక్కి వచ్చేసింది దీని ప్రకారంగా సాక్షి నలభై శాతం భారతీయ సిమెంట్స్ లో వాళ్ళకి చెందినటువంటి నలభై నలభై తొమ్మిది శాతంలో నలభై శాతం సరస్వతి పవర్ లో వంద శాతం యలహంక ప్రాపర్టీలో వంద శాతం వైఎస్ఆర్ నివాసం ఉన్న ఇల్లు ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగింది ఈ లెక్కన ఇటీవల కల చర్చనీయాంశం అవుతున్నటువంటి సరస్వతి పవర్ పూర్తిగా వంద శాతం వారు తేల్చుకున్నటువంటి ఈ విజయవాడ మీటింగ్ ఏదైతే చెప్పిందో షర్మిల ఈ లెటర్ లో మెన్షన్ చేసిందో సరస్వతి పవర్ అనేది పూర్తిగా షర్మిల వాటా కింద వచ్చినట్టుగానే ఇందులో చేశారు సరస్వతి కారు యలహంక ప్రాపర్టీ కూడా పూర్తిగా షర్మిల వాటాలో భాగంగా వచ్చిందన్నట్టుగా ఈ లెటర్ లో ఉంది ఇక ఆ కొద్ది వారాల్లోనే ఎంఓయు తయారైంది అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్ యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని మిగతా ఆస్తుల కేసుల వ్యవహారంలో పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని ఒప్పందం జరిగి సంతకాలు కూడా పెట్టాం నా వాటా నాకు ఇస్తున్నాడని తప్పితే ప్రేమాభిమానులతో కాదనేది